పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు కొనసాగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామానికి చెందిన నిరుపేద యువతి వివాహానికి బియ్యం మరియు పెళ్లి కూతురు చీరను ట్రస్ట్ అధ్యక్షులు ఏగోలపు సదయ గౌడ్ అందించారు. ఈ సందర్భంగా సదయ గౌడ్ మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామంలో నివాసముంటున్న పేద కుటుంబానికి చెందిన మేడి రాజేశ్వరి రాయమల్లు గౌడ్ మన్మరాలు వివాహానికి ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ అధ్యక్షుడు ఏగోలపు సదయ గౌడ్ బియ్యం మరియు పెళ్లి కూతురు సోనీకి పెళ్లి చీర అందివ్వడం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షుడు సదయ గౌడ్ మాట్లాడుతూ గత 18 సంవత్సరాల నుండి పెద్దపల్లి నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాలకు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. ఈరోజు కాలశ్రీపుర మండలం గంగారం గ్రామంలో మేడి రాజేశ్వరి రాజాగౌడ్ గారుల మనవరాలు సోని వివాహము శుక్రవారం ఉందని చెప్పి ఇక్కడ మా గౌడ సంఘం సభ్యులు మా ట్రస్ట్కు తెలియజేయడం జరిగింది. వారి కోరిక మేరకు ఇవాళ పెళ్లి కూతురింటికి వచ్చి ఆ పెళ్లి కూతురుకు మేనమావలాగా వారికి పెళ్లి చీర అందివ్వడం జరిగింది. అలాగే జగవే పెళ్లి కూడా మా వంతు మా ట్రస్ట్ సహాయంగా 50 కిలో బియ్యం వాళ్ళకి వితరణ చేయడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు గత 18 సంవత్సరాల నుండి ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో ఎవరైతే నిర్మిత కుటుంబాలు ఉంటాయో, ఎవరైనా చనిపోయిన కాడ కావచ్చు, లేదా ఇలా పెళ్లిళ్ళు కావచ్చు, ఎండాకాలం చలివిందాలు కావచ్చు, మన కరోనా టైంలో ఎవరైతే ఫ్రంట్లైన్ వారియర్స్ ఉన్నారో వారు కూడా మా ట్రస్ట్ సేవలు కొనసాగించడం జరిగింది. ఇంకేమైనా ఈ మండలంలో కానీ నివర్గంలో నిర్మిత కుటుంబాలు ఉంటే మా ట్రస్ట్ సేవలు వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో బాలసాని సదయ గౌడ్, మేడి అశోక్ గౌడ్, పెరుమల్ల కనకయ్య గౌడ్, మేడి శ్రీనివాస్ గౌడ్, సతీష్ గౌడ్, ఎల్ల స్వామి గౌడ్, సదానందం గౌడ్, శ్రీనివాస్ గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మడ్డి రాజయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.